హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా కులం, మతం, ప్రాంతం అనే భేదాభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే కొంతమందిలో మనం ఏదైనా సాధించాలి అనుకుంటే మనకు కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదు. దానికి తగ్గ టాలెంట్, కృషి, పట్టుదల ఉంటే చాలని, వాటినే ఆయుధంగా మలుచుకొని ఎంతో మారుమూల ప్రాంతాల నుండి వెళ్ళి వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. కానీ మనల్ని మాత్రం ప్రభావితం చేసేది సినిమా వాళ్లే కాబట్టి రాజకులస్తుల గురించి చేస్తున్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు, రాజవంశస్థులు ఎంతో రిచ్ అని, కానీ ఇలా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిన రాజుల కులానికి చెందిన నటులను చూద్దాం. అలాగే వారు ఏ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారో చూద్దాం. శివాజీ రాజా 1885లో చిత్రరంగం ప్రవేశం చేసినాడు. ఈయన 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఈయన మా అధ్యక్షుడిగా పనిచేశారు. శివాజీ గారు ఎంవి రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన కళ్ళు అనే నాటికలో నటించిన ఆయన మళ్ళీ కళ్ళు అనే సినిమా ద్వారా నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు స్వీకరించాడు. పెళ్లి సందడి, సిసింద్రి, మురారి, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించిన శివాజీ రాజా ఈ వర్గం వారే. మరో నటుడు గౌతమ్ రాజు గారు. ఈయన 1980లో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన వసంత గీతం చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 200కి పైగా సినిమాల్లో హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన 2 నంది పురస్కారం అందుకున్నాడు, రాజబాబు పురస్కారం అందుకున్నాడు. ఈయన గరానా మొగుడు, చంటిగాడు లాంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందిన గౌతమ్ రాజు గారు ఈ రాజు కులస్తులే. మరో యువ దర్శకుడు 26 వయసులోనే ఆ సినిమా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రశాంత్ వర్మ కూడా ఈ వర్గం వారే. ఈయన తెలుగులో హీరో రాజశేఖర్ నటించిన కల్కి, జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరో తెలుగు హీరోయిన్ రీతు గారు. ఈమె అనుకోకుండా అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఈ షార్ట్ ఫిలిం 2012లో 48 హెచ్ఆర్ ఫిలిం ప్రాజెక్ట్ కాంపిటీషన్లో ఉత్తమ చిత్రంగా గెలుపొందింది. ఇందులో రీతు నటనకు గాను ఉత్తమ నటి పురస్కారాన్ని పొందింది. ఆ తరువాత 2013లో సినిమా కేన్స్ షార్ట్ ఫిలిం కార్నర్లో ప్రదర్శితమైంది. తరువాత ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అందులో కాస్ట్యూమ్ డిజైనర్ పాత్రను పోషించింది. తరువాత నా రాకుమారుడు సినిమాలోను, ఆ పైన ఎవడే సుబ్రహ్మణ్యంలోను నటించింది. ఆ తరువాత 2016లో విజయ్ దేవరకొండ కథానాయకునిగా పెళ్లి చూపులు సినిమాకు కథానాయక పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకమైనది కావడం, ఆమె మంచి నటన కనబడడంతో ప్రశంసలు పొందింది. ఇక ఈమె కూడా రాజు కులస్తులే. ఇంకా చూసుకుంటే మరో నటుడు రాజా రవీంద్ర. ఈయన హాస్య నటుడిగా, విలన్గా, సహాయ నటుడిగా నటించిన ఈయన అసలు పేరు రమేష్ దంతులూరి. ఈయన 1983లో బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన నిపురవ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి వచ్చాడు. రాజా రవీంద్ర సూర్యవంశం, పెదరాయుడు లాంటి సినిమాల్లో నటించాడు. కొద్ది కాలం పాటు హీరో హీరోయిన్లకు డేట్లు చూసేవాడు, వాటితో పాటు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవాడు. ఈయన ప్రస్తుతం స్టార్మాలో ప్రసారం అవుతున్న జానకీ కనగనలేదు సీరియల్లో నటిస్తున్న రాజా రవీంద్ర గారు కూడా ఈ వర్గం వారే. మరో యంగ్ సీరియల్ యాక్టర్ మరియు సినిమా ఇండస్ట్రీ నటుడు ఇంద్రనీలు ఆలియాస్ ధర్మ. ఈయన అసలు పేరు రాజేష్ బాబు, కానీ ఈయన మొదటి నటించిన సీరియల్ చక్రవాకంలో ఇంద్రనీల్ అనే పాత్రలో నటించడంతో ఇంద్రనీల్గా మారింది. ఇదే సీరియల్లో నటించిన గుజరాత్కి చెందిన మేఘనని ఇతను నిజ జీవితంలో పెండ్లి చేసుకున్నాడు. కానీ ఇతని బంధువులు స్నేహితులు మీ సంసారం ఎంతో కాలం నిలవదని, మధ్యలోనే విడిపోతారని హేళన చేసి మాట్లాడారు. కానీ వారు ఇప్పటికీ కూడా ఎటువంటి గొడవలు లేకుండా ఉన్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన మొగలి రేకులు సీరియల్లో ధర్మ అనే పాత్ర చేయగా కొంతమంది ఆ పేరుతోనే పిలిచేవారు. అయితే ఈయన సీరియల్స్లో మాత్రమే కాదు, సినిమాల్లో కూడా నటించాడు. ఈయన నటించిన సినిమాలు ఇష్టపడి కాలేజ్,
ఆరెంజ్ లాంటి సినిమాల్లో నటించిన ఇంద్రనీల్ కూడా ఈ వర్గం వారే. మరో యాక్టర్ ఉప్పలపాటి వెంకటకృష్ణంరాజు గారు 1966లో చిలక గోరింక సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి హీరోగా, విలన్గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 183 చిత్రాల్లో పైగా నటించాడు. ఆ తరువాత రాజకీయాల్లో ప్రవేశించి భారతీయ జనతా పార్టీ తరపున 12వ లోక్సభ ఎన్నికల్లో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. ఆ తరువాత 13వ లోక్సభ కూడా నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు. మార్చి 2009 భారతీయ జనతా పార్టీని వదిలేసి ప్రజారాజ్యం పార్టీలో చేరినాడు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయాడు. తన మొట్టమొదటి సినిమా చిలక గోరింక సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. కృష్ణంరాజుకు నంది అవార్డు కూడా లభించింది. 1967లో ఎన్టీ రామారావుతో కలిసి శ్రీకృష్ణ అవతారం సినిమాలో నటించారు. 1968వ సంవత్సరంలో కృష్ణంరాజు నటించిన నేనంటే నేను సినిమాలో విలన్గా నటించారు. కృష్ణంరాజు మొదటి సీతాదేవిని పెళ్లి చేసుకున్నారు. సీతాదేవి చనిపోయిన తర్వాత 1996లో శ్యామలాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 3 కూతుళ్లు ఉన్నారు. టాలీవుడ్ హీరో ప్రభాస్కి కృష్ణంరాజు పెదనాన్న అవుతాడు. అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు గారు 11 సెప్టెంబర్ 2022 సంవత్సరంలో 82 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచాడు. కొంతమందికి మాత్రమే తెలిసిన మరో నటుడు, ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్న నటుడు కార్తీక్ రాజు. 2016లో పడేసేవ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్ వర్మ 2019లో అతను ఐశ్వర్య, రాజేష్, శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం కౌశల్య కృష్ణమూర్తిలో కూడా నటించాడు. అలాగే అడవి సాయి కిరణ్ నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్లో నటించిన కార్తీక్ రాజు కూడా ఈ వర్గానికి చెందినవారు. గ్రేట్ డైరెక్టర్, నిర్మాత మరియు ఫిలాసఫర్ రామ్ గోపాల్ వర్మ సాంకేతికంగా పరిణితి చెందిన మాఫియా, హర్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడు. రామ్ గోపాల్ వర్మని ఎక్కువగా ఆర్జీవి అని పిలుస్తారు. ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి కలెక్టర్ గారి అబ్బాయి సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడు. ఆ తర్వాత భారతీయ సినీ ప్రపంచంలో శివ సినిమా ద్వారా తన ఉనికిని ప్రపంచానికి చాటారు. ఈ చిత్రం కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథలో నిర్మించారు. ఎటువంటి ఆధారం, శిక్షణ, సహాయ సహకారాలు లేకుండా 28 ఏళ్ల వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడైన అక్కినేని నాగార్జునను చిత్ర నిర్మాణానికి ఒప్పించగలిగారు. ఆయన కథ చెప్పిన విధానం నచ్చి నాగార్జున స్వయంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. ఆ తరువాత సినిమా జగపతి బాబు, ఊర్మిళ నటించిన గాయం కూడా నేర ప్రపంచపు చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో వచ్చిన హింసాత్మక కథ. దీనికి తమిళ సినిమా దర్శకుడు మణిరత్నం స్క్రీన్ ప్లే అందించారు. అలా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ లో ప్రవేశించాడు. కానీ హిందీ సినిమా పరిశ్రమలో ప్రేమ కథ చిత్రాలు, యాక్షన్ చిత్రాలు రాజమేలుతున్న రోజుల్లో వర్మ సినిమాలు నిజ జీవితానికి దగ్గరగా ఉండేవి, విషయాన్ని లోతుగా అన్వేషించేవి. భారతీయ సినిమా ఇలాంటి నిజానికి దగ్గరగా ఉండే సినిమాలు తీసినప్పటికీ వర్మ తనదైన శైలిలో ముందుకు సాగిపోయారు. అలా రంగీలా సినిమాతో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం పొందాడు. ఇక ఈ సినిమాతోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ బాలీవుడ్లో ప్రవేశించాడు. ఆ తర్వాత వర్మ సర్కార్ జూన్ 2005 విడుదలయ్యింది. నిజ జీవితంలో తండ్రి కొడుకులైన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ సినిమాలో కూడా తండ్రి కొడుకుల పాత్రలు పోషించారు. ఇది గాడ్ ఫాదర్ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా నిర్మించింది అని చెప్పారు. ఈ సినిమా మౌలికంగా పితృస్వామ్యము, స్వాభిమానము గురించి వర్మ అభిప్రాయం. భారతీయ రాజకీయాల నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తనదే ధర్మం అనుకుని రాజకీయ నాయకుడు సర్కార్ పాత్రలు పోషించారు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. డైరెక్టర్ కృష్ణవంశీ, తేజ, పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళకి సినీ ఇండస్ట్రీలో ఛాన్స్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఈ రాజకులం వారే.
మరో యంగ్ దర్శకుడు సుధీర్ వర్మ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ చేశాడు. అతని ఖాళీ సమయంలో వేల కొద్ది సినిమాలు చూసేవాడు. చిత్ర దర్శకుడు కావాలనే కోరికతో 2002లో హైదరాబాద్కి వచ్చాడు. 2005లో అతనుకు అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది. అతను అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్, నిన్న నేడు రేపు, యువత, ఆంజనేయులు, వీడి తేడా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అయితే వీడి తేడా చిత్రంలో అతని పని నచ్చి హీరో నిఖిల్ సర్దార్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అలా నిఖిల్ సర్దార్తో స్వామిరారా సినిమాతో తీశాడు. అది బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత అతను అక్కినేని నాగ చైతన్యతో దోచే అనే సినిమా తీశాడు. కానీ ఈ చిత్రం అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత మళ్ళీ నిఖిల్ సర్దార్తో కేశవ అనే చిత్రాన్ని దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ కూడా ఈ కులస్తులే. పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్, ఇతను నటుడు, కృష్ణంరాజు సోదరుని కుమారుడు. 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఈ సినిమా విజయం సాధించి ప్రభాస్కి మంచి పేరును తెచ్చింది. ఆ తర్వాత 2003లో విడుదలైన రాఘవేంద్ర సినిమా పరాజయం పాలైంది. 2004లో త్రిష సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్కు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఆ తరువాత ప్రభాస్ అడవిరాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్కి నటుడిగా మంచి గుర్తింపు లభించిన అవి పరాజయం పాలయ్యాయి. 2005లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ శ్రేయ సరసన ఛత్రపతి సినిమాలో నటించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ప్రభాస్ను తెలుగులో ఒక నటుడిగా నిలబెట్టింది. కానీ ఆ తరువాత విడుదలైన పౌర్ణమి, యోగి సినిమాలు పరాజయం చెందాయి. ఆ తరువాత ప్రభాస్ ఇలియానా సరసన పైడిపల్లి వంశీ దర్శకత్వంలో మున్నా సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. 2008లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో త్రిష సరసన తన కెరియర్లో రెండోసారి బుజ్జిగాడు సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా విజయం సాధించింది. ఆ తరువాత 2013లో రచయిత కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ కథానాయికలు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ప్రభాస్ను ఒక కొత్త లుక్లో చూపించడం జరిగింది. ఆ తరువాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటులతో కలిసి బాహుబలి సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో 10 July భారీ అంచెతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండో భాగం పనులు పూర్తి చేసుకొని 2017 April 28 విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి 1000 crore దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 crore వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ కూడా ఈ వర్గం వారే. మరో రచయిత కృష్ణం రాజు గారి సోదరుడు ప్రభాస్ నాన్నగారు సూర్యనారాయణ రాజు గారు కూడా ఈ వర్గం వారే.
Thank you.